జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చారు మనోహర్. అయితే ముందే అక్కడికి చేరుకున్నారు జనసేన నేతలు. మనోహర్ ముందే పార్టీ నేతలు నిరసన తెలిపారు. తణుకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు, నాయకులు, కార్యకర్తలు విడివాడ రామచంద్రరావుకు టికెట్ కేటాయించకపోవడంతో మనోహర్ బస చేసిన గెస్ట్ హౌస్ ఎదుట వీరంతా నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్ ఎంత సముదాయించినా కూడా వారు ఈ నిరసనలు విరమించలేదు. తాడేపల్లిగూడెం నుంచి ప్రస్తుతం దృశ్యాలు మనం చూస్తున్నాం. మనోహర్ అక్కడికి చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్కు తమకున్న నిరసన అంతా కూడా తెలియజేసిన పరిస్థితి. టికెట్ కేటాయింపుల వ్యవహారమే ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. పవన్ కళ్యాణ్ గారు నాకు దేవుడు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, ఏ ముహూర్తానైతే ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి 24 సీట్లు తీసుకుంటున్నానని ఐదుగురు క్యాండిడేట్స్ ని ప్రకటించారో ఆ క్షణం నుంచి చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతోందో జనసేనలో. ఈ తాజా ఇన్సిడెంట్ వివరాలేంటి? తీవ్ర బీభత్సమైనటువంటి పరిస్థితి నెలకొంది. జనసేనలో సీట్ల కేటాయింపు అన్నది తెలుగుదేశం పార్టీ కోసం జనసేన నాయకుల్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారన్న నేపథ్యంలో తీవ్ర రచ్చ జరిగింది. నాదెండ్ల మనోహర్ తాడేపల్లి గూడెంలో ఏదైతే ఈ నెల 28వ తేదీన జరిగేటువంటి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్ల నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వెళ్ళారు. అక్కడ నాదెండ్ల మనోహర్ జయా గార్డెన్స్ లో పెదపాడు వెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్ లో బస చేశారు. ఇక్కడికి ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి తణుకు సీటు ఆశించి భంగపడ్డటువంటి వలివాటి రామచంద్రరావు, ఆయన వర్గీయులంతా కూడా వచ్చారు. నాదెండ్ల మనోహర్ మనోజ్ బస చేసినటువంటి ఆ జయా గార్డెన్స్ ఏదైతే రిసార్ట్ ఉందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చుట్టుముట్టారు. అక్కడ ఆందోళన తెలిపారు, పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బండ బూతులు తిడుతూ నాదెండ్ల మనోహర్ ని వాళ్ళు ఆందోళన తెలియజేసిన పరిస్థితి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు నాదెండ్ల మనోహర్ బస చేసినటువంటి ఆ గదుల్లోకి చొచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరొక వైపు అక్కడ ఖచ్చితంగా తాడోపేడ తేల్చుకోవాలన్న ధోరణిలో రామచంద్ర వర్గీయులంతా కూడా ఆందోళన చేశారు, నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో అక్కడికి బొలిశెట్టి సత్యనారాయణ, అదేవిధంగా కందుల దుర్గేష్, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జనసేన అధ్యక్షులు వీళ్ళంతా వచ్చినప్పుడు ఈ సందర్భంగా మరింత తీవ్ర తోపులాట ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో ఎవరైతే తాడేపల్లి గూడెంకి సంబంధించినటువంటి నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణకు సంబంధించి కూడా భౌతిక దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఇంకోవైపు ఈ సందర్భంగా వలివాడ రామచంద్రరావు కూడా తన వర్గీయుల్ని కంట్రోల్ చేయాలనే పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు, తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా నిలువరించలేకపోయారు. పోలీసులు ఎంత నిలువరించినా జనసేన నాయకుల పైకే ఆ కార్యకర్తలు దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా
నాదెండ్ల మనోహర్ వస్తే నాదెండ్ల మనోహర్ కి తమ నిరసన సగ తెలియజేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. నాదెండ్ల మనోహర్ అనేటువంటి ఆ బస చేసినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఈ దశలోనే రామచంద్రరావు కూడా ఒక ప్రకటన కూడా చేశారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీటు ఆ జనసేనకి ఇచ్చి తీరాల్సిందే. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాధాకృష్ణ ఉన్నారు, అవసరమైతే నేను చచ్చిపోతాను కానీ అతను గెలిపించేటువంటి అవకాశమే లేదు, ఓడించి చూపిస్తానని చెప్పేసి కూడా అక్కడ తన అనుచరుల మధ్యలోనే జనసేన నాయకులందరి సమక్షంలోనే ప్రకటన చేసినటువంటి పరిస్థితి. గతంలో ఎందుకంటే రామచంద్రరావుకి 2019లో సీట్ ఇస్తామని ఇవ్వలేదు, అప్పుడు కూడా ఇదే విధంగా ద్రోహం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇటీవల జరిగినటువంటి కొద్ది నెలల కింద జరిగిన వారాహ యాత్రలో తణుకులో రామచంద్రరావుకి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి ఈ సీటు మీకే ఇస్తామని ప్రకటించారు. అటువంటిది ఈ రోజు రాధాకృష్ణ కోసం డబ్బు ఉందని రాధాకృష్ణకి కేటాయించడం పట్ల ఇప్పుడు ఆ రామచంద్ర వర్గం తీవ్ర నిరసన తెలియజేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పొత్తులో ఈ సీట్ను వదులుకునే అవకాశం లేదు, దీన్ని ఓడించి తీరుతామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికీ కూడా అక్కడ ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు డిఎస్పీ నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ రామచంద్ర వర్గీయుల్ని నచ్చజెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా వాళ్ళు మాత్రం తగ్గేటువంటి పరిస్థితి లేదు. జనసేనలో సీట్ల పొత్తు అంగీకారం ఒక 24 సీట్లు అంగీకరించడంతో పాటు ఇచ్చినటువంటి సీట్లు ఏవైతే జనసేన నాయకులు ఉన్న చోట కూడా సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి తెలుగుదేశం పార్టీకి జనసేన దాసోహం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. సతీష్, కేవలం ఈ ఒక్క సీటు తణుకో తాడేపల్లిగూడెం దీనికి మాత్రమే పరిమితం కావట్లేదు. ఫస్ట్ లిస్ట్ లో ఎక్కడైతే ప్రకటించారో అది టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఎవరో ఒకళ్ళ కోపం రావడం, తీవ్రమైన ఆగ్రహం ఆవేశం ఒక పార్టీ మీద ఒక పార్టీకి. సో అసలు ఆ రెండు పార్టీలు ఎలా కలిసి వెళ్తాయనే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. చాలా స్పష్టంగా ఆ సీట్ల ఎంపికకి సంబంధించి పూర్తిగా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య అవగాహన అనేది ఒక బలవంతపు అవగాహన గానే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా తన అనుచరులు గానీ తన కార్యకర్తలు గానీ ఎవరితోనూ కూడా మాట్లాడి కనీసం ఎవరితోని వాళ్ళతోని సంప్రదించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డైరెక్ట్ గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ రాజమండ్రిలోనే పొత్తును ప్రకటించేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటి నుండి కూడా ఈ మిస్ఫైర్ అవుతూనే ఉంది. ఇప్పుడు వేగంగా 24 సీట్లు అని చెప్పారు, అందులో 5 సీట్లు ప్రకటించారు. 19 సీట్లు గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి తణుకు సీట్ గానీ రాజమండ్రి ఓర్లు గానీ అక్కడ అభ్యర్థులు మీకే ఇస్తామని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన సీట్లు. ఇప్పుడు అవి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి చేసి నాదెండ్ల మనోహర్ ద్వారా ఒత్తిడి చేసి ఇదంతా చేస్తున్నారని అయితే జనసేనలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర గొడవలు జరిగే పరిస్థితి, ఘర్షణ జరిగే పరిస్థితి క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా ఇప్పుడే రామచంద్రరావు చెప్పినటువంటి పరిస్థితి. చచ్చిపోవడానికైనా సిద్ధమే కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పనిచేయని అంశాన్ని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి ఆన్ రికార్డ్ అక్కడున్నటువంటి జనసేన పార్టీ నాయకులందరి సమక్షంలో తన కార్యకర్తల సమక్షంలో చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండు పార్టీల మధ్య అవగాహన సందర్భంగా జరిగినటువంటి విభేదాలు, సో జనసేనకి తీవ్రంగా ద్రోహం చేశారన్న ఒక ఇది, జనసేనను పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టేశారన్న ఒక ఆవేదన జనసేన కార్యకర్తలు ఇప్పుడు ఇటువంటి ఘటనలకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఓకే సతీష్. సతీష్, ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైతే నాదెండ్ల మనోహర్ బస చేశారో జనసేన కార్యకర్తలు ఆయన రూమ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించడం, ఒక తోపులాట లాంటి పరిస్థితి, ఒక గందరగోళం లాంటి వాతావరణం, ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించిందని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలనకు అక్కడికి వెళ్లారు మనోహర్. తణుకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. టికెట్ కేటాయించకపోవడంతో, విడివాడ రామచంద్రరావుకి టికెట్ కేటాయించకపోవడంతో నిరసన తెలియజేసిన పరిస్థితి, ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయించాల్సిందే, ఓటమికి కృషి చేస్తాం, టీడీపీ అభ్యర్థి ఓటమికి కృషి చేస్తాం అంటూ కూడా అక్కడ అభ్యర్థి ప్రకటించిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రాజు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రాజు చెప్పండి, ఏం జరిగింది అసలు ఈరోజు తాడేపల్లిగూడెంలో? మనోహర్ పాత్రకి సంబంధించి కూడా పర్టిక్యులర్ గా జనసేన కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారనే వాదన కూడా ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చింది. బిందులు చూడవచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా సీట్ల కేటాయింపు ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కూడా చిచ్చు రేపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసినట్టుగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కేటాయించిన సీట్లలో
జనసేనకు సంబంధించిన ఒక్క సీటు కూడా కేటాయించలేదు తొలి జాబితాలో. ఏ సీటు ఇస్తారనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో కూడా ఈ రోజుకి సంబంధించి కూడా 28వ తారీఖున జరిగినటువంటి తాడేపల్లి కూడా ఉమ్మడి సభకు సంబంధించి ఏర్పాట్లను కూడా పరిశీలించేందుకు పిఏసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నాదేంద్ర మనోహర్ వచ్చారు. నాదేంద్ర మనోహర్ వచ్చిన తరుణంలో కూడా మొదటి జాబితాలో ఇచ్చినటువంటి సీట్ల ప్రకారం చూస్తుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చినటువంటి సీట్లలో ఎక్కువ శాతం టీడీపీకి సంబంధించినటువంటి సీట్లే ఇచ్చారు. ప్రధానంగా తణుకు నియోజకవర్గానికి సీట్ చూసుకునే కనుక వారాహి యాత్రలో పవన్ కళ్యాణే తన స్వయంగా గతంలో మీకు అన్యాయం జరిగింది, ఈసారి కన్ఫర్మ్ గా నీకు సీటు ఇస్తామని చెప్పని విడివాడ రామచంద్రరావుకి మాట ఇచ్చారు. అనేగాని ఆ మాట తప్పటం, అదిగాక చంద్రబాబుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో అక్కడున్నటువంటి ఆరుమిల్లి రాధాకృష్ణకి సీటు కేటాయించడంతో కూడా అక్కడున్నటువంటి జనసేన కార్యకర్తల్లో కూడా ఆవేశం పెళ్లిపించిందని చెప్పొచ్చు. ఈ రోజు సంబంధించి కూడా నాగేంద్ర మనోహర్ అక్కడ రావడంతో అక్కడున్నటువంటి జయ గార్డెన్ ఏదో అలంపురం సంబంధించినటువంటి గార్డెన్ లో ఆయన బస్ చేయడంలో కూడా దాన్ని చుట్టుముట్టారని చెప్పొచ్చు. ఒక విధంగా చూస్తుంటే కనుక నాగేంద్ర మనోహర్ సంబంధించినటువంటి ఆ బస్ చేసినటువంటి గార్డెన్ వైపు చుట్టుముట్టినటువంటి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. మమ్మల్ని నమ్మించి గుంతుకొచ్చారంటూ కూడా పుట్టి ఎత్తున నినాదాలు కూడా చేసినట్టు కనబడుతుంది. ఒక అందు చూడాలంటే కనుక కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో బొల్లిశెట్టి శ్రీనివాస్ కానీ మరి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కటికలపూడి గోవిందులు కూడా వాళ్ళ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. సీట్లకు సంబంధించినటువంటి సాధించడంలో కానీ మరి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడంలో కానీ పూర్తిగా అన్యాయం చేశారు అని చెప్పి అన్నారు. అక్కడికి విడివైన రామచంద్రరావుని సమదాయించే ప్రయత్నం చేసినా కానీ ఆరుమిల్లి రాధాకృష్ణకి సంబంధించి కూడా తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరలేము, తన ప్రాణం ఉన్నంత వరకు కూడా అవసరమైతే ఇండిపెండెంట్ గా వేసేనా కానీ బరిలోకి దిగారంటూ కూడా కరాఖండ్ గా విడివైన రామచంద్రరావు కూడా చెప్పినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే ఓకే రాజు, థ్యాంక్ యూ.